కరోనా ప్రభావంతో ఆలయాల్లోకి భక్తుల ప్రవేశాన్ని నిరోధించారు. దీన్ని ఏ విధంగా చూడాలి? భక్తులు దేవుణ్ణి దర్శనం ప్రశ్న కాదిక్కడ, జనము చేరుతారనే దృష్టితో చేశారంతే. ఆలయంలో మామూలుగా జరిగిపోతుంది పూజ అంతా కూడా. ఆగమ ప్రకారంగా ఏ దేవాలయానికి ఏ అన్ని ఆగమాలు ఉన్నాయి, 5 ఆగమాలు దాని ప్రకారంగా జరిగిపోతాయి. అదేమీ నిలిచలేదు కదా. స్వామికి ధూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయి, అందరూ ఒక చోట చేరుకుంటారు. ఇక్కడ అందరూ ఒక చోట చేరుకొని ప్రసాదం తింటారు, దాంట్లో ఏదైనా ఒకటి కలగవచ్చు సమయ సందర్భము. ఆ దృష్టితో నిర్బంధం చేశారు. కానీ ఏదో అయిపోయింది, దేవుడికే కరోనా వచ్చింది అనే విధంగా మాట్లాడకూడదు మనం. అక్కడ కూడా మీరు చేరుకోకూడదు, మీరు గుంపు చేరకూడదు అనే ఉద్దేశంతో చేశారు. కానీ దేవుడి మీద మమకారం లేక కాదు చేసింది. దేవుడు అని ఇంట్లో లేడా? మనం ఇంట్లో దేవుడి ఫోటో లేదా? ఏ క్షేత్రానికి వెళితే మా క్షేత్ర ఫోటోలు అన్నీ ఉన్నాయి కదా, అక్కడ మీరు పూజ చేసుకోకూడదా? చేసుకోండి, అక్కడ ప్రార్థన చేసుకోండి, అక్కడ ఎన్ని మాటలైనా ప్రార్థన చేసుకోండి, ఎంత నైవేద్యమైనా పెట్టండి, ఎన్ని ప్రదక్షిణలైనా చేయండి. ఈ కరోనా సమయంలో హిందువులకే కాక అన్ని మతాల వారు తూచా తప్పకుండా ప్రభుత్వం వారు చెప్పింది పాటించి తీరాలి అనేది స్వామీజీ అభిమతం. అందరూ పాటించాల్సిందే. అందుకే ఆలయాలను మూసివేశారు. దీనిలో ఏ విధమైన దోషము లేదు. ఆలయాలు మూసినప్పటికీ ఆయా అర్చక స్వాములు అక్కడ జరగవలసినటువంటి కైంకర్యాలన్నీ కూడా భగవంతుడి సేవలను కూడా యథావిధిగా, నేను చెప్పినట్టుగా యథావిధిగా చేస్తూనే ఉన్నారు కదా. జనాన్ని మాత్రం చేర్చటం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఆలయాల్లో జరగవలసిన విధులన్నీ ఆగిపోయినప్పుడు దోషం వస్తుంది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో భక్తులు వెళ్ళకపోతే ఆలయానికి కానీ అధికారులకు కానీ దేశానికి కానీ ఏ విధమైన కీడు జరగదు. ఈ సమయంలో అందరూ కూడా ఇంట్లోనే ఉండటం అనే నియమాన్ని పాటించడమే ముఖ్యమైన